నమస్తే వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్ పనిలో పురుషోత్తమాడు అనిపించుకుంటున్నారు నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ తుని హైవే నుంచి నర్సీపట్నం చోడవరం మీదుగా సబ్బవరం హైవేను కలపాలన్న ఉమాశంకర్ గణేష్ ప్రతిపాదనలు కేంద్రానికి అందాయి ఈ రహదారిని ఫోర్ లైన్స్ చేయాలని ఉమాశంకర్ గణేష్ ప్రతిపాదనలను ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఇందులో భాగంగా ఎంపీలు విజయసాయిరెడ్డి సత్య సత్యావతి బొడ్డేటి మాధవి నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మలను క్లిక్ చేయండి